మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో షూటింగ్ నేపథ్యంలో వచ్చిన చిత్రమే గుడ్ లక్ సఖీ నగేష్ కుక్నూరు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు ఇందులో ఆది పినశెట్టి హీరోగా జగపతి బాబు కీలక పాత్రలో నటించారు దీన్ని దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి శ్రావ్య వర్మతో కలిసి నిర్మించారు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు ఇక స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాగా వచ్చిన గుడ్ లక్ సఖీ మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు కానీ ఈ చిత్రం నుంచి ఏది విడుదలైనా భారీ రెస్పాన్స్ వచ్చింది మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ట్రైలర్కు రికార్డ్ వ్యూస్ వచ్చాయి అలాగే పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి దీంతో కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి ఇక కీర్తి సురేష్కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు అయినప్పటికీ గుడ్ లక్ సఖీ మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని ఐదు వందల నలభైకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు ఇక కీర్తి సురేష్ ఆది పిన్సెట్టి జంటగా వచ్చిన గుడ్ లక్ సఖీ మూవీ స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఇప్పటికే లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితమయ్యాయి అయితే ఇప్పటి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది గుడ్ సఖీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కమర్షియల్ పంతాకు దూరంగా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంతో సాగిపోతుంది మరీ ముఖ్యంగా పేలవమైన స్క్రీన్ ప్లే స్టోరీతో సోసోగా నడుస్తుందట ఇక సెకండ్ హాఫ్ కూడా ఫ్లాట్గానే ఉంటుందని అంటున్నారు ఎమోషనల్ సన్నివేశాలు కూడా తేలిపోయాయట అలాగే డబ్బింగ్ చాలా దారుణంగా ఉందని తెలుస్తుంది ఇక గుడ్ లక్ సఖీ మూవీని చూసిన వాళ్ళంతా ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఇందులో కీర్తి సురేష్ నటన మాత్రమే బాగుందని అంటున్నారు దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా సరే దాన్ని మలిచిన విధానం మాత్రం పేలవంగా ఉందట అలాగే ఎమోషనల్ సన్నివేశాలు ఎంటర్టైన్మెంట్ లేకపోవడం నిరాశనే మిగుల్చుతుంది అంట ఇక స్క్రీన్ ప్లే కూడా ఏమాత్రం బాగాలేదని చెప్తున్నారు కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖీ మూవీ పూర్తిగా షూటింగ్ నేపథ్యంతో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది ఇక కమర్షియల్ అంశాలకు దూరంగా వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు అయితే కొన్ని సన్నివేశాలు తేలిపోవడంతో ఫీల్ మిస్ అయ్యిందని కీర్తి కోసం సినిమా చూడొచ్చని అంటున్నారు